ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ అనేది ముఖ్యమైనది. పాలన అన్ని రంగాలకి ప్రజలందరికీ చేరాలని చెప్పి గ్రామ పంచాయతీ వ్యవస్థ వచ్చింది. అయితే పంచాయతీరాజ్కి సంబంధించి పదవీ కాలం పూర్తి అవుతుంది, మరి జనవరి 24లో ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది సర్పంచులు ఉన్నారు, వారి అభిప్రాయం తెలుసుకుందాం ఎట్లా ఉందో. ఈరోజు ఏదైతే గ్రామ పంచాయతీలలో చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈరోజు గత ప్రభుత్వము సుమారు 18 నెలల నుంచి ఈరోజు గ్రామాలకి, గ్రామ స్వరాజ్యానికి ఎలాంటి డబ్బులు కేటాయించలేదు. ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గత ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చి మా మీద అనేక రకాల ఒత్తిళ్లు చేసి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. చేసే విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క సర్పంచ్కి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి గొప్ప సంకల్పం పెట్టుకొని అభివృద్ధి చేస్తే ఈరోజు సుమారు 1 లక్ష రూపాయలు బిల్లులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు ఈ గత ప్రభుత్వము 18 నెలలు గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈరోజు మీరు ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది ఎన్నికలకి, మీరు న్యాయమైనటువంటి సర్పంచుల యొక్క అభివృద్ధికి సంబంధించిన పైసలు బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి రిలీజ్ చేసే విధంగా చూడాలి, గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ పెడతా అంటున్నారు, దానికి సిద్ధమా? దానికి ఇవన్నీ క్లియర్ అయినాక నేను, ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇబ్బందుల పాలయ్యారు, కాంట్రాక్ట్ చేసినటువంటి వర్క్స్కి బిల్లులు రాలేదు, అట్లాంటి పరిస్థితి ఉంది. మేము ఈ మధ్య కాలంలోనే మేము స్థానిక మంత్రి సీతక్క గారిని కూడా కలవడం జరిగింది. మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మా పంచాయతీ గ్రామ పంచాయతీలో సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లులు పూర్తయిన తర్వాత మాత్రమే ఈరోజు ఎన్నికలకు పోవాలి. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రభుత్వము ఇచ్చి మోసం చేసింది. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్న ఈరోజు మా సర్పంచుల బాధను చూసుకున్న తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి ఎట్లా చూడవచ్చు. గ్రామాలలో 1 లక్ష రూపాయలు అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అట్టి పైసలకు ఇప్పటి వరకు కూడా బిల్లులు వస్తలేవు. సుమారుగా మా ఆగ్నూరు గ్రామంలో నాకు సుమారుగా 49 లక్షల రూపాయల వరకు బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలక్షన్ల ముందు సర్పంచులకు సంబంధించినటువంటి చెర్ల పండుగ చేయాలని, ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలక్షన్ల సీజన్లో పండుగ అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి రకరకాల ప్రోగ్రామ్స్ చేయించి బిల్లులు పెండింగ్లో పెట్టింది. సర్పంచుల పైన ఒత్తిడి చేసి ఒత్తిడి తట్టుకోలేక మేము పనులు చేయడం జరిగింది. అటు బిల్లులను తర్వాత పూర్తి చేసిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి. అంతేకాకుండా 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వ్యవస్థను కూడా కంటిన్యూషన్ చేయాలి. మా డబ్బులను పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఎలక్షన్స్ పెట్టాలి. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు వేయలేని పరిస్థితి గ్రామ పంచాయతీలో ఉంది. సుమారుగా 18 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న దీన్ని ఎన్నో దృష్టిలో పెట్టుకొని మాకు ఇవ్వాల్సిన డబ్బులు త్వరతగత పూర్తి చేయాలని అని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి బిల్స్ అన్ని పెండింగ్లో క్లియర్ చేసిన తర్వాతనే ఎలక్షన్స్కు పోవాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాము. గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించి వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇచ్చిన తర్వాత, సమస్యలు పరిశీలించిన తర్వాత నూతన ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందో. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.